मार्निंग अंदर की वेलकम टू मई चैनल एरकृष्ण व्लॉग्स। इंकाजे अम्मवाल इंटना एंक अम्मवाल ऊर दर बोना चेपि इंका ऊरकना नुस्क तमड़ी मन व्लाग्ला अम्मवाल इंटी बोनान चपना कड़ा बोनाटे सारी काबी इबंधनि इंका वेलन का ऊर दर बोना वायदेसर ఇంకా ఎందుకంటే ఇంకా మా ఊర్లో అయితే అందరూ ఒక పొద్దున ఉంటారు అట్లా అని చెప్పి బోనాలు అయితే వాయిదేశారు ఇంకా అట్లానే ఇంకా నేనైతే ఊరికి వెళ్తున్నా అన్నం దినేష్ అయితే ఊరికి వెళ్తున్నాం ఇంకా బావ మా తమ్ముడు నేను అందరం కలిసి అన్నం తిని ఇంకా ఊరికి అయితే వెళ్తాం मम्मी कुरकुर तेको मम्मी ना वो मम्मी मन मटोल होद बेटा मन मटोल होद मन मन मटोल गो नानम ने अम्म आटोल चेन की पोद सरना सर सर रही पैसल किंदे किंद पड़े तीसको बेटा पैसल चेतल आड़को मन षाप दौद विजय षाप दुरकुरीरा मम्मी एड़स्तरा मम्मी मल्लोस्त एड़स्त कुछ वर नूस बेट मन चेन दगरे दगरम वरुण मुंगल कुसोना वरुण मुंगल कुसो बेट अना इटना कदा माम कीट मुंगल कंद रोड अब बायरा मंजी जार ఏం తెచ్చుకున్నావ్ మమ్మీ బిస్కెట్ ఆ ఈ కవర్ల ఏంటివి అమ్మ నాకు మల్ల ఏనంటే ఆ మంచి అంటే ఒద్దు బెట నువ్వే దేని ఒద్దు నువ్వే దేని నానమ్మ అమ్మకి నానమ్మ తిన్ తిన్ కూర్చోని తిన్ కూర్చోని నాయనమ్మ అమ్మకి ఏవ तीन बेटा कुछ तीन कुछ अन्नो लेरम्मा मम्मी अन्नो पोनारा चारे पाट फोन पाट मन चेनकोदा मुख बेटा सरना आटो दीकोनी ताता दी ताता नीचे वा सरना सर तीन तिन्न तरह वा तीन इपड़े चेनकाय तो चेसा ఇంకా చేన్కు వాటర్ అయితే మంచి సరిపోతున్నాయి రెండు బోర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక బోరు అక్కడ అటు సైడ్ ఒక బోర్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా చేన్కు వాటర్ అయితే మంచి సరిపోతున్నాయి ప్రస్తుతం అయితే ఇంకా సమస్య ఏందంటే ఇటు సైడ్ కింద రెండు మల్లలు ఇక్కడ ఇటు సైడ్ మూడు మల్లలు అయితే ఐదు మల్లకైతే కలుపు చాలా వచ్చేసింది చేన్ల ఒడిపిలి ఒడిపిలి చాలా వచ్చేసింది అది ఒడిపిలంతా తీసేయాలి
ఇంకా ఈ రోజు రేపు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఉండడం వల్ల స్వప్న వెళ్ళిపోయింది. ఇంకా ఈరోజు అయితే బోనాలకు వెళ్ళింది కదా, ఇంకా ఆమె బోనాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కలుపు అయితే తీయడం అయితే స్టార్ట్ చేయాలి. స్వప్న విజయ్ అమ్మ ముగ్గురు కలిసి కలుపు తీస్తారంట. ఇంకా కూలీలను పెట్టుకోవాలంటే కలుపు చాలా ఉంది కాబట్టి కూలీలు సరిగా తీయరు, అందుకని ఇంకా మేమే తీస్తామని చెప్పారు. ఇంకా స్వప్న ఊరికెళ్ళి వచ్చిన తర్వాత కలుపు తీయాలి. స్వప్న వాళ్ళ ఊరి దగ్గర బోనాలు అయితే ఈరోజు మంగళవారం కదా, ఈరోజు స్టార్ట్ బోనాలు, ఈరోజు రేపు రెండు రోజులు బోనాలు ఉంటాయి. నేను వీలైతే రేపటి బోనాలకు అటెండ్ అయ్యి ఇంకా ఎల్లుండి స్వప్నాన్ని తీసుకొని రావాలని అనుకుంటున్నా. ఇంకా వీలైతే రేపు పోతా, లేదంటే ఎల్లుండి పోయన్నా ఇంకా తీసుకొస్తా, చూద్దాం ఎట్లయితుందో. ఇంకా ఇప్పుడైతే మేత చెప్పు అయితే కట్ చేస్తా. ఇంకా మేత చెప్పుల కొడవలు ఎక్కడేస్తాం, ఒక్కొక్కసారి దేవులాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే అంతా చీదు ఉంటుంది కాబట్టి. మేము కట్ చేసిన దగ్గర, కట్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇట్లా ఎగ్గుతాము, అది మేము కట్ చేసిన దగ్గర కాకుండా అక్కడ సైడ్ పక్కకు పడుతుందో ఇటు సైడ్ పడుతుందో తెలియదు. ఇంకా మల తెల్లారు వచ్చినప్పుడు అయితే కొడవలను ఒకసారి దేవులాడాల్సి వస్తుంది ప్రతిరోజు. అందుకే కట్ చేసిన రోజు ఎక్కడ కట్ చేస్తామో ఆ రోజు అక్కనే వేసేస్తేనే బాగుంటుంది. మేము దూరం ఉండి గీసరికల్ అది ఎక్కడ పడుతుంది మాకైతే దొరకలేదు. మేత చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడిపోతుందో. ఇంకా వర్షాలు పడతాయని మేమైతే బోర్ వాటర్ అయితే వదులుతలేము. వర్షాలు పడతాయి, వర్షాలకే చెప్పు మంచిగా వస్తుందని బోర్ వాటర్ వాడతలేము, వేస్తలేము. ఇంకా వర్షాలు అయితే వచ్చేటట్లేవు. ఇంకా చాలామంది రైతులు అయితే వర్షాలను అయితే చాలా ఎదురు చూస్తున్నారు. పత్తి రైతులు కానీ మొక్కజొన్నలు వేసిన రైతులు కానీ వర్షాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు, చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా వర్షాలు అయితే ఇప్పటి వరకు మినిమం ఒక 4-5 పెద్ద పెద్ద వర్షాలు పంటలపైన పడేది ఉండే, కానీ వర్షాలు సరిగ్గా వస్తలేవు. వర్షాలు రాక పంటలు ఎక్కడికక్కడ గిడిసిపడినట్టు అయినాయి, వాడిపోతున్నాయి. ఇంకా ఈసారి అయితే పత్తి రైతులు, మొక్కజొన్నల రైతులు, మిగతా పంటలు వేసిన రైతులు అయితే దాదాపు నష్టపోయినట్టే. ఇప్పటికి వర్షం పడినా పెద్ద ప్రయోజనం ఏముండదు, ఎందుకంటే ఒకసారి పంటలు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ సక్సెస్ కావు. ఎంత సక్సెస్ అయినా చాలా తక్కువ పర్సెంటేజ్లో సక్సెస్ అవుతాయి. ఇంకా చాలా కష్టము. ఇంకా ప్రస్తుతం వరి రైతులకు ఒకరికి పర్వాలేదు, ఎందుకంటే బోర్లు ఉన్న వాళ్ళే వరి వేసారు కాబట్టి ఇంకా బోర్లు అయితే వస్తున్నాయి ఎంతో ఎంతో. ఇంకా వరి చేనులు అయితే వంతాయి, వరి రైతులకు పర్వాలేదు, కానీ ఇంకా మిగతా పంటలు పెట్టిన రైతులకే కొంచెం నష్టాలు. నాయన ఇత్తులు తీసుకురా, నాయన బియ్యం ఉన్నాయా ఏమన్నాయి? ఒకటే కదా ఒక డ్రెస్, ఒక ట్రైలు దూరం దూరం చోట్రైలు వాళ్ళు బయట పోనీకే చూస్తున్నాయి. ఏం చేస్తున్నావు మా అమ్మ? ఆడుకుంటావు? ఆడుకున్నావా? కింద పడతావుగా మరి ఆడికెళ్ళి. ఏం కింద పడవు, గట్టిగా పట్టుకుంటావా? మరి తాతున్నాడు ఆయన, తాతున్నాడు అని కింద పడనని పడుకుంటున్నావా? అమ్మా ఏమైందమ్మా, నిలబడి చూస్తున్నావు. ఏం చేస్తున్నావు విజయ్? ఏం కర్రీ చేస్తున్నావు? చట్నీ చేస్తున్నావు? చట్నీ చేసుకోక చాలా రోజులు అవుతుంది కదరా. టమాటాలకు రేటు పెరిగిన తర్వాత అస్సలు చేయలేరు మీరు. ఇక టమాటాకి పచ్చిమిర్చికి రేటు పెరిగినాక ఈ మధ్యలో చట్నీ అస్సలు చేయలే, ఫస్ట్ టైం ఈరోజు. చాలా రోజులు అయింది అమ్మ చట్నీ వేసుకోక. మరి అవును, ఏం కూరగాయలు చేసినా తినకుండా అయితేలేవు అమ్మ. అసలు ఈ చట్నీ అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది, కారం కారం కొద్దిగా అన్ని సాల్ట్ అన్నీ కరెక్ట్ వేసుకుంటాం కామ, టేస్టీగా ఉంటుంది. కూరగాయనే రుచి అయితే లేదు. బాగా బాగా పని.